నా పేరు భాష మా ఊరికి దత్తకు తీసుకుని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఆమెకు దత్తకు తీసుకునింది తీసుకున్న తర్వాత ఒకసారి మినిస్టర్ అయింది ఒకసారి ఏపీ పిసిసి ఐఏసీ చైర్మన్ అయింది ఎమ్మెల్యే అయింది దత్తకు తీసుకున్న తర్వాత సరే చూద్దాము ఎట్లా చేస్తారో ఏమో అనుకుని సంవత్సరం ఒక నెల వరకు చూసినాము ఇంతవరకు అభివృద్ధి అనేది ఏం లేదు అంత శూన్యమే పక్కన పక్కన ఊళ్ళకి అంతా చేస్తూ ఉన్నారు మన ఊరు మాత్రం ఏం లేదు సార్ కాన్స్ట్ర కూడా డెవలప్ రోజు ఏం చేయలేదు సార్ కాన్స్ట్రక్షన్ కూడా ఏం చేయలేదు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం చేసిందే ఈ రోజు జరుగుతూ ఉంది ఈ రోజు రోడ్లు ఉన్నాయంటే టీడీపీ ప్రభుత్వందే ఈమె చేసింది ఏం లేదు మన ఊరుకు దత్తకు తీసుకునే కూడా ఇప్పుడు మీరు చూసినారు కదా రోడ్లో రోడ్లు కూడా ఏం వేయలేదు ఆమె ఇంతవరకు మన ఊరికైతే ఒక్క పని చేయలేదు సార్ ఎలాంటి ఇబ్బందులు మీరు చాలా ఇబ్బందులు పడుతుంటాం సార్ నా మనవళ్ళకు డెంగు వ్యాధి వచ్చేసి దోమలతో ముష్ాక్ హమా సార్ ముప్పై రెండు వేలైంది సార్ మనకు ఆ డెంగు వ్యాధితో మందు లేదు ఏం లేదు కాలువ క్లీన్ లేదు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి కాలువ తీసేది ఆ బీచింగ్ బ్లీచింగ్ కూడా చల్లేది కూడా ఏం లేదు ఏమన్నా అన్నామంటే సచివాలయానికి పోండే సచివాలయంలో చూస్తారు ఇది చూస్తారు అది చూస్తారు సచివాలయంకి అడిగిపోతే వాళ్ళు ఏమంటారంటే మీ సర్పంచ్ ఉన్నాడు కదా బాయ్ మీ ఎంపీటీసీ ఉన్నాడు కదా బాయ్ మీ ఊరు వాడే కదా ఎంపీటీసీ ఎంపీటీసీ ఉంటే కూడా ఏం చేయాలా ఏం లేదు ప్రయోజనము ఎంపీటీసీ కూడా శూన్యమే మన సర్పంచ్ కూడా శూన్యమే చెప్పారా విధంగా మీరు దత్త తీసుకోవాలి మా ఊరిని ఎందుకు డెవలప్ చేయాలి మన ఊర్లో అంత డేరింగ్ డేషడు ఎవరు లేదు సార్ ఆమెకు పోయి చెప్పే అంత మునుగాడి ఎవరు లేరు ఆమె దగ్గర పోవాలా ఊ కొట్టుకోవాలా రావాలా ఇంతవరకు జరుగుతూ ఉంది ఇంతవరకు ఏం లేదు ఆమె దగ్గర పోయింది కూడా లేదు మన వాళ్ళు చెప్పింది కూడా లేదు ఆమె వచ్చి తీసుకుని పోయింది దత్తకు ఆమె తీసుకున్న తర్వాత ఆమె దగ్గర పోయింది ఏముంది సార్